నల్లమిల్లి మోలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సహకారంతో అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి మండల వ్యాప్తంగా జీఎస్ఎల్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలపై సర్వే చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ 70,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారని అన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో అనపర్తి మండలం పొలమూరులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచితంగా దంత సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. జీఎస్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్తో కలిసి విద్యార్థులకు డెంటల్ కిట్లను పంపిణీ చేశారు. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి, దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే వాటిని నివారించాలి, వాటిని ట్రీట్మెంట్ చెయ్యాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ జీఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకానికి దంత సంరక్షణ ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికే 20 రోజులుగా ఈ ప్రాంతంలో జీఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో 13,000 మందికి చికిత్స అవసరమని వారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులను కూడా దాదాపు 4,600 మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది. ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కర్రావు గారు గన్ని భాస్కర్రావు గారి కార్యక్రమం రూపొందించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఇవాళ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు. స్వచ్ఛంద సంస్థలు, ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకొస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కర్రావు గారికి, వారి కుమారులు సందీప్ గారికి, వారి వైద్య బృందానికి, మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంపు గత 20 రోజులుగా అనపర్తి మండలంలో జరుగుతుంది. సో ఈ 20 రోజుల్లో 20 రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది. ఎవరికైతే దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం. సుమారు 13,000 మందిని గుర్తించాం ఈ ఉన్న 20 రోజుల్లో. గత 70,000 మంది వరకు స్క్రీనింగ్ జరిగింది. సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ని సృష్టించడం జరిగింది. ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి ప్రివెంటివ్గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ని మేము ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ జరిగింది. సో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ గారు కూడా కొంచెం శ్రద్ధ చూపించి ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటుందని మేము అందరం కోరుతున్నాం. సో ఈ క్యాంప్ ఏదైతే ఉందో 1 నుంచి 3 సెప్టెంబర్ పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. సో అందరికీ ఈ ప్రోగ్రాంలో జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది. సో కొత్త పళ్ళ సెట్లు, పళ్ళు రీప్లేస్మెంట్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, సిమెంట్ ట్రీట్మెంట్ కానీ అంతా మా వైద్య బృందంతో ఫ్రీగా జరుగుతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం.